గైస్ రెడీ అయిపోయింది. వావ్, ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా చాలా మెత్త మెత్తగా అయితే ఉంది. అండ్ ఇది కనుక మీరు ట్రై చేస్తే ఇంట్లో చాలా 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 బాగుంటుంది, పిల్లలు అండ్ ఇష్టపడి అయితే తింటారు. సో మనం టూటీ ఫ్రూట్ అయితే వేసేసుకుందాం. ఈ వీడియో ఫుల్గా అయితే మీరు చూడండి. సో మీకు అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి, మాకు కొద్దిగా మోటివేషన్ అయితే వస్తుంది. అండి, మనం ఫ్రై పెన్ అయినా గిన్నె అయినా మనం ఏదైనా మనం స్టవ్ మీద పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత చూడండి, ఒక కాల్ లీటర్ పాలు అయితే నేను చిక్కటి పాలు ఇందుట్లో వేసుకోవాలండి. మొత్తం కాల్ లీటర్ పాలు కూడా మనం వేసుకోవాలి చిక్కటి. మనం పాలు బాగా మరిగించుకోవాలండి. చూడండి, పాలు బాగా మరిగేటప్పుడు మనం ఏం చేయాలంటే, మనం కస్టర్డ్ అండి 2 స్పూన్ల కస్టర్డ్ తీసుకోవాలి. మనం తీసుకొని కొద్దిగా కరిగించుకొని వేసుకుందాం కలిపి. మనం పాలు వేసుకొని నీళ్ళైనా పాలైనా వేసుకొని మనం ఇలా కలుపుకోవాలి. బాగా మరిగేటప్పుడు పాలు మనం ఇందుట్లో వేసేసుకోవాలి. వేసుకొని బాగా ఉడికించుకోవాలండి మనం కలుపుకుంటా. చూడండి, మనం ఇలా కలుపుకుంటానే మనం ఇప్పుడు మనం షుగర్ వేసుకోవాలి. ఇదే కప్పుతో 2 కప్పులు షుగర్ వేసుకోవాలి. ఒక చిటికెడు మనం వెన్నెల ఎసెన్స్ వేసుకోవాలి. నేనైతే వెన్నెల కస్టర్డే తీసుకున్నానండి. తీసుకొని మనం ఇది బాగా ఉడికించుకోవాలండి, బాగా గట్టి పడాలి. చూడండి, మనం బాగా ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు ఇలాగైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారించుకుందాం మనం ఇప్పుడు. అండి, మనమైతే ఈ కప్పుతో 1 కప్పు నేను క్రీమ్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, ఇది తీసుకొని మనం మిషన్ తీసుకొని మనం ఇలా చేసుకోవాలి. చూడండి, మనం క్రీమ్ అయితే ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక చేసుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని, ఇందుకు వేసుకోవాలి. మనం చల్లారిపోయినాక వేసుకోవాలి. చూడండి, మనం అంతా ఇందుట్లో వేసుకున్నాక క్రీమల్ అది వేసుకున్నాం కదా కస్టర్ది, మనం ఇలా చేసుకోవాలి మళ్ళీ మిషన్తో. చూడండి, మనం ఇలా చేసుకోవాలి. చూసారా, ఇలా క్రీమీ టెస్టర్గా రావాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, బాగా కలిపేసుకొని చెంచాతో ఫ్రిడ్జ్లో పెడదాం. మనం మూత పెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. 1 గంట సేపు పెట్టుకొని మళ్ళీ మనం మిక్సీ మిషన్ చేసుకుందాం. చూడండి, మనమైతే 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. ఇప్పుడైతే మనం ఈ మిషన్తోనే మనం మళ్ళా చేసుకోవాలి ఇలాగా. చూడండి, మనమైతే మిషన్తో మనం ఇలా చేసేసుకున్నాం. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయిందండి ఐస్ క్రీమ్. మనమైతే ఇలాగే నైట్ అయినా పెట్టుకోవచ్చండి, 3-4 గంటలైనా మనం పెట్టుకోవచ్చు. ఇదైతే రెడీ అయిపోయింది. మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు షేర్ చేస్తూ ఉండండి, మాకు లైక్ చేస్తూ ఉండండి. మీరు మర్చిపోకుండా.